దీని గురించి తెలుగుదేశం 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 3 ఏళ్ళు వైసీపీ అయింది, ఎప్పుడైనా అడిగారా? మోడీ గారు అన్నాక కూడా అడగట్లే. పోనీ మోడీ గారు అనకముందు అయితే మోడీ గారు ఫీల్ అవుతాడేమో, మనం తీసుకెళ్ళి లోపలేస్తాడని భయపడచ్చు. ఇప్పుడు మోడీ గారే అంటున్నాడు ఆంధ్రాకి అంత అన్యాయం జరిగిందని. ఆయన ఏం చేస్తాం? ఓకే, ఇది కూడా మీట్ ద ప్రెస్, ఎందుకంటే కంఠశోష తప్ప ఏం పెద్ద దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఊరికే ఏదో నేను సరదాగా మాట్లాడుకోవడం తప్ప ఎవరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఓ బతికే ఉన్నాడనమాట అనుకోవడానికి. బ్రదర్ అనిల్ నా దగ్గర పార్టీ విషయం కానీ ఏమీ ప్రస్తావించలేదు. అసలు అతను వచ్చిందే వస్తున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పాడు. ఏమనంటే ఇలాగ రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత మళ్ళీ మనం కలవలేదు, అంతకుముందు ఆవిడ విజయమ్మ గారు మీటింగ్ పెట్టినప్పుడు కలిశాడు, అదే కలవటం. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాడు, కలిసినప్పుడు అడిగాడు రాజమండ్రి వచ్చినప్పుడు రావచ్చా అన్నాడు. అదేంటి ఆయన ఊరాటం కంటే ఇప్పుడు ఏం రాని చెప్పాను. అవును తిరుగుతున్నాడు, నా పెద్ద పొలిటికల్గా నాతో ఏం డిస్కస్ చేయాలి. నాకు బాగా అతను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారి తర్వాత ఇతనే కొంచెం నాతో బాగుంటాడు. మిగతా వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ చూస్తే గుర్తుపడతారు అంతవరకు, తప్ప నా పెద్ద క్లోజ్నెస్ లేదు. ఇతను కొంచెం క్లోజ్గా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వటం ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్నదే కదా, ఏం జరుగుతుంది.